డాక్టర్ గారు హెయిర్ డై ఎక్కువగా వాడటం వలన ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం హెయిర్ డై లో చాలా కెమికల్స్ ఉంటాయి సో దానివల్ల కామన్ గా మనం చూసేది ఏంటంటే ఒకటి హెయిర్ బ్రేక్ అవుట్ హెయిర్ బ్రిటిల్ అయ్యి ఫ్రిజీగా అయిందని కంప్లైంట్స్ చూస్తాం హెయిర్ డై వల్ల అలర్జీస్ చూస్తాము అట్లాగే హెయిర్ డై ఫేస్ కి నెక్ కి తగిలే దానివల్ల పిగ్మెంటేషన్ కూడా చాలా మంది పేషెంట్స్ లో చూస్తాం అన్నమాట సో ఈ హెయిర్ డై ఎందువల్ల అలర్జీస్ ఎందుకు వస్తాయి అంటే దానిలో అమోనియా అనే ఒకటి యాడ్ చేస్తారు అమోనియా యాడ్ చేసినప్పుడు మీకు హెయిర్ డై ఓన్లీ పైన లేయర్ క్యూటికల్ లోనే కాకుండా కింద కార్టెక్స్ వరకు కూడా వెళ్ళి హెయిర్ డై పర్మనెంట్ గా ఎక్కువ రోజులు ఉంటుంది ఇట్లా అమోనియా ఉన్న హెయిర్ డైస్ వాడినప్పుడు హెయిర్ పాడ్ అవటం షాఫ్ట్ బ్రేక్ అవటం బ్రిటిల్ అవటం అవుతుంది సో మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు అమోనియా ఫ్రీ హెయిర్ డై సెలెక్ట్ చేసుకోవాలి రెండోది ఈ కెమికల్స్ లో పీపీడీ అంటారు పీపీడీ అన్నది మోస్ట్ కామన్ ఇంగ్రీడియంట్స్ టు కాజ్ అలర్జీస్ అన్నమాట హెయిర్ డై వల్ల సో ఈ పీపీడీ లేని హెయిర్ డైస్ లైక్ నాన్ కెమికల్ హెయిర్ డైస్ అని దొరుకుతాయి మీరు డాక్టర్స్ని అడగొచ్చు ఆర్ ఓవర్ ద కౌంటర్ కూడా మీకు దొరుకుతాయి అట్లా పీపీడీ ఫ్రీ హెయిర్ డై వాడినప్పుడు మీకు ఎలర్జిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి ఆర్ స్కాల్ప్ ఇరిటేషన్ స్కిన్ ఇరిటేషన్ హెయిర్ డై వల్ల వచ్చేవి తగ్గుతుంది మూడోది పిగ్మెంటేషన్ చాలా కామన్గా చూస్తామండి రీల్స్ మెలనోసిస్ అంటాం లైక్ ఎనీ కాస్మెటిక్స్ కానీ ఆర్ ఎనీ ఇట్లా కలర్డ్ కాస్మెటిక్స్ హెయిర్ డై లాంటివి వాడినప్పుడు ఫేస్ మీద పిగ్మెంటేషన్ వచ్చే టెండెన్సీ ఉంటుంది అట్లాగే కొంతమందికి హెయిర్ డై ఎలర్జీ వచ్చిన తర్వాత అది తగ్గి లైకన్ ప్లానస్ పిగ్మెంటేషన్ అనేది చాలా డీప్ పిగ్మెంటేషన్ లైక్ లైట్ బ్రౌన్ ఆర్ వైలెట్ కలర్ టింట్తో పిగ్మెంటేషన్ వస్తుంది విచ్ ఇస్ వెరీ రెసిస్టెంట్ టు ట్రీట్మెంట్ అనమాట సో ఇవి రాకుండా ఉండాలంటే మీరు హెయిర్ డై వేసినప్పుడు వీలైనంత వరకు డై మీ స్కిన్కి తగలకుండా చూసుకోవాలి మీరు వెనక్కి వాష్ చేసుకోవటం స్కిన్ మీద డై పడకుండా చూసుకోవటం ఆర్ అట్లా మీకు పార్లర్కి వెళ్ళి చేయించుకోవటం కుదరకపోతే అట్లీస్ట్ మీరు హెయిర్ డై పెట్టుకున్నప్పుడు ఆ తర్వాత ఎవ్రీ టైం వాష్ చేసినప్పుడు కొంచెం ఆయిల్ లాంటిది పెట్టుకుని వ్యాజ్లిన్ కానీ ఆయిల్ కానీ పెట్టుకుని వాష్ చేస్తే మీకు హెయిర్ డై స్కిన్కి తగలకుండా లైక్ యూనో ఓవర్ ద ఆయిల్ అది ఫ్లో అయిపోతుంది సో ఈ పిగ్మెంటేషన్ రాకుండా మీరు అవాయిడ్ చేయొచ్చు